నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నోముల నరసింహయ్య కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు నల్గొండ జిల్లాలో గతంలో కూడా ఇదే సంప్రదాయం అమలయ్యిందని ఆయన అన్నారు గతంలో దేవరకొండ శాసనసభ్యుడు రాగ్యానాయక్ హత్యకు గురైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గుర్తు చేశారు రాజ్య నాయక్ గారిని నక్సలైట్ హత్య చేసిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజ్య నాయక్ గారి సతీమణి భారతీయ రాజ్య నాయక్ గారిని ఏకగ్రం చేయాలనేటువంటి ఆలోచన చేసినారు అప్పుడు భారతీయ రాజ్య నాయక్ గారు రాగ్యా గారు కాంగ్రెస్ పార్టీ మేము టీడీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ